జగన్ పార్టీలో చేరిన వారం రోజులలోపే మోహన్ బాబుకు షాక్ తగిలింది. ఆ పార్టీ వారసత్వంలాగా కోర్టు మొట్టికాయలు మొదలయ్యాయి. వైసీపీ నేత మోహన్ బాబుకు 7 జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పునిచ్చింది. చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబుకు ఈ శిక్ష పడింది. శిక్షతో పాటు 41 లక్షల జరిమానా కూడా కోర్టు విధించింది. 2010 చెక్ బౌన్స్ కేసు వ్యవహారంలో నిర్మాత వైవిఎస్ చౌదరి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో A1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, A2గా మంచు మోహన్ బాబు కోర్టు తేల్చింది. 48 లక్షల చెక్ బౌన్స్ వ్యవహారంపై చౌదరి కోర్టుకు వెళ్లారు. 2010 ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. కాగా ఇందుకు సంబంధించిన మంచు ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపై ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత మోహన్ బాబు మండిపడ్డారు. ఇటీవల మీడియా సమావేశంలో బుద్ధా వెంకన్న మాట్లాడుతూ మోహన్ బాబును ఊసరవెల్లితో పోల్చారు. మేజర్ చంద్రకాంత సినిమాలో నటించినందుకు NTRకు ఇవ్వాల్సిన పారితోషికం ఎగ్గొట్టి మోహన్ బాబు ఉత్తముడని లక్ష్మీపార్వతి స్టేట్మెంట్ ఇస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. దీనిపై మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి. ఎలక్షన్స్ ఉండేది ఇంకో 10 రోజులే, దాని తర్వాత మీరు మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రావాలి, ఒకళ్ళనొకళ్ళు ముఖాలు చూసుకోవాలి. ఎలక్షన్స్లో మీరు విమర్శించవచ్చు, మేము మిమ్మల్ని విమర్శించవచ్చు, కానీ డీసెన్సీ ఉండాలి అని, అది అన్నిటికన్నా ఒక హద్దు ఉంటుంది. 4 రోజుల ముందు తిరుపతికి వచ్చిన మా ఇంట్లో కూర్చుని ఏం మాట్లాడారో మర్చిపోకండి అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. యూట్యూబ్లో అనేక ఛానల్స్ ఉన్నాయి, కానీ ఇంతగా పొలిటికల్ అప్డేట్లను, అనాలిసిస్లను టైంకి మీకు అందించే ఛానల్ మనది మాత్రమే. అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. ఈ వీడియో అనే కాదు, మన ఛానల్లో ఏ వీడియో బాగుంది అనిపించినా మీలాగా పొలిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ బటన్ నొక్కి వెంటనే షేర్ చేసేయండి.